3టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు రెహమానుద్దీన్. నేను చరిత్ర ఉత్సాహికుణ్ణి. హైదరాబాద్ చరిత్ర అంటే నాకు చాలా ఆసక్తి. హైదరాబాద్ నగరం, హైదరాబాద్ నగర చరిత్రకి సంబంధించిన అనేక విశేషాలు నేను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూనే ఉంటాను. ఈ విషయంలో నేను నిత్య విద్యార్థిని. నేను తెలుసుకున్న ఆసక్తికరమైన అంశాలు మీ అందరితో పంచుకునేందుకు ఈ హైదరాబాద్ చరిత్ర కార్యక్రమంలో మాట్లాడుకుందాం. ఈరోజు మనం హైదరాబాద్ పేరు వెనుక చరిత్ర గురించి మాట్లాడుకున్న ఎపిసోడ్లో భాగ్యవతి లేదా భాగ్మతి గురించి కాస్త చెప్పుకున్నాం. అయితే ఆమె ఎవరు, చరిత్రలో ఆమె స్థానం ఏంటి, నిజంగానే ఆమె పేరు మీదే హైదరాబాద్ పేరు స్థిరపడిందా అనే అంశం ఒక పుకారు అన్నట్టుగా నేను ఆ ఎపిసోడ్లో చెప్పాను. అయితే నేను తిరిగి వెళ్ళి పరిశోధన చేసుకున్న తర్వాత అర్థమైంది ఏంటంటే, ఆమె నిజంగా కూడా చరిత్రలో ఉండి ఉండవచ్చు. ఆమె పాత్ర చరిత్ర చాలా గమ్మత్తైంది. చరిత్రని రాజులు లేదా చరిత్ర రాసే చరిత్రకారులు వారి ఇష్టం వచ్చినట్టు తిరిగి రాసుకుంటారు. అది వాస్తవానికి భిన్నంగా కూడా ఉండొచ్చు. ఇది చాలా సందర్భాల్లో జరుగుతుంది. హైదరాబాద్ విషయంలో, భాగ్మతి విషయంలో కూడా ఇదే జరిగిందనమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు మీకు ఒక బొమ్మ స్క్రీన్ మీద కనిపిస్తుంది. ఈ బొమ్మ వచ్చేసి 1605లో గోల్కొండ ప్రాంతంలో గీసిన చిత్రంగా చెప్పబడుతుందన్నమాట. ఈ చిత్రంలో ఉన్న విశేషాలు ఏంటంటే, ఇది 5వ కులీ కుతుబ్ షా రాజైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకొని భాగ్మతిని తీసుకెళ్తున్న సన్నివేశం ఈ చిత్రంలో ఉందన్నమాట. ఇది ప్రస్తుతం న్యూయార్క్లోని మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఉంది. మెట్రోపాలిటన్ మ్యూజియంలో ఉన్న ఈ చిత్రాన్ని గమనించాక అర్థమయ్యేది ఏంటంటే, చరిత్రలో కొన్ని పాత్రల్ని కావాలనే కొందరు చరిత్రకారులు కనుమరుగు చేసేస్తారు. వాళ్ళకి సంబంధించిన ఎటువంటి చిహ్నం కానీ ఎటువంటి రుజువు కానీ లేకుండా మటుమాయం చేసేస్తారనమాట. అలాగే భాగ్మతితో కూడా జరిగి ఉండవచ్చు అనేది ఒక అభిప్రాయం అనుకోండి. మీరు భాగ్మతి నిజానికి మూసీ నదికి ఈ ఇవతల గోల్కొండ నుంచి చూసుకుంటే మూసీ నదికి ఇవతల ప్రస్తుతం చార్మినార్ ఉండే ప్రాంతంలో చిచ్లాం అనే ఒక గ్రామం ఉండేది. ఆ గ్రామంలో నాట్యం చేసుకునే కులానికి సంబంధించిన ఒక స్త్రీ అన్నమాట. వాళ్ళ కులవృత్తి నాట్యం చేసి జనాలని సంతోషపరచడం లేదా జనాలకి ఆహ్లాదాన్ని అందించడం. ఈ భాగ్మతి కోసం మాత్రమే యువరాజు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా కొడుకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా, 4వ కుతుబ్ షాహీ రాజు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా, ఆయన కొడుకు మొహమ్మద్ కులీ కుతుబ్ షా, ఈయన గుర్రపు స్వారీ చేసుకుంటా తన యవ్వనంలో, ఇంకా ఆయన అప్పటికి రాజవ్వలేదు, ఆయన యువరాజుగా ఉన్నప్పుడే గుర్రం స్వారీ చేసుకుంటా ఈ చిచ్లాం అనే గ్రామానికి వచ్చి ఈమెని చూస్తూ ఈమెతో ప్రేమలో పడి ఈమెని పెళ్లి చేసుకున్నాడు అనే విషయం మనకి లోకకథల్లో అక్కడ ఇక్కడ చెప్పుకుంటూ విన్నాం. ఇది ఎలాంటి పుస్తకాల్లో ఎక్కడా కూడా రాయబడి లేదన్నమాట. అయితే హైదరాబాద్లో ప్రతి చోట ఈ కథ వినిపిస్తుంది. హైదరాబాద్ ప్రేమకి చిహ్నం, హైదరాబాద్లో చార్మినార్ ప్రేమకి చిహ్నం, పురాణా ప్రేమకి చిహ్నం అని మనం వింటాం, కానీ వాటి వెనకాల రుజువులు ఏమీ లేవు. మరొక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఈ భాగ్మతి పేరు మీద కానీ లేదా ఆమెని మొహమ్మద్ కులీ కుతుబ్ షా పెళ్లి చేసుకున్నాక ఆమె పేరు ఆమెని మొహమ్మద్ రీరాల్గా మార్చుకొని ఇస్లాం మతం ఆమె స్వీకరించాక ఆమె పేరుని హైదర్ మహల్గా మార్చారని కూడా ఒక కథనం మనకి వినిపిస్తూ ఉంటుంది హైదరాబాద్లో. అయితే ఈ హైదర్ మహల్ పేరుతో కానీ భాగ్మతి పేరుతో కానీ ఈ రెండు పేర్లతో ఎలాంటి రుజువులు, ఎలాంటి శిలాశాసనాలు, ఎలాంటి తామ్రశాసనాలు కానీ, ఎలాంటి దస్తావేజులు కానీ, ఎలాంటి నాణాలు కానీ మనకి దొరకటం లేదు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే, హైదర్ మహల్ పేరుతో కానీ భాగ్మతి పేరుతో కానీ మనకి కుతుబ్షాహీ టూమ్స్ దగ్గర ఉండే సమాధుల్లో ఎక్కడా కూడా ఎలాంటి ఆనవాళ్ళు కనిపించటం లేదు. అంటే ఆమె చరిత్రలో ఒకవేళ ఉండి ఉన్నా కానీ ఆమెకు సంబంధించిన అన్ని రుజువులు, ఆమెకు సంబంధించిన అన్ని ఆనవాళ్ళు పూర్తిగా తొలగించబడ్డాయి, లేదా అది ఒక అపోహగా మనం పరిగణించవచ్చు. ఈ రెండు అభిప్రాయాలు మనకు ఉన్నాయి. అయితే ఈ ఒక చిత్రాన్ని మనం గమనించి
ఈ చిత్రం ఆధారంగా ఒకవేళ నిజమే అయి ఉండొచ్చు హైదర్ మహల్ కానీ భాగ్మతి కానీ నిజంగానే జీవించి ఉండవచ్చు, ఆమె 5వ కుతుబ్ షాహీ రాజు మొహమ్మద్ కులీ కుతుబ్ షా రాణి అని కూడా మనం అనుకోవాల్సి వస్తే గనుక చరిత్ర ఎంత దారుణంగా ప్రవర్తిస్తుందో కొందరు పాత్రల పట్ల అనేది మనకు అర్థమవుతుందన్నమాట. సో ఈ భాగ్మతి గురించి లేదా హైదర్ మహల్ గురించి చరిత్రకారుల్లో ఎందుకు ఈ భిన్నాభిప్రాయాలు వచ్చాయి? కొందరేమో భాగ్మతి నిజంగానే ఉందని నమ్ముతారు, కొందరేమో ఆమె అసలు లేదని అదంతా ఒక కట్టుకథ అని కొట్టిపారేస్తారు. ఎవరికి వాళ్ళు వాళ్ళ వైపు నుంచి తమ అభిప్రాయాలు వాటిని రుజువుపరచడానికి కొన్ని ఆధారాలు చెప్తున్నారన్నమాట. భాగ్మతి ఉంది అని చెప్పేవారు సరైన రుజువులు వారి దగ్గర లేకపోయినా కానీ మనకి ఇలాంటి చిత్రపటం లాంటివి అక్కడక్కడ కొన్ని ఆనవాళ్ళు మనకు కనిపిస్తున్నాయి. అయితే భాగ్మతి ఉండటానికి అవకాశం లేదు, హైదర్ మహల్ ఉండటానికి అవకాశం లేదు, ఒకవేళ ఉన్నా ఆమె పేరు మీద హైదరాబాద్ పేరు పెట్టాల్సిన అవసరం లేదని నమ్మే చరిత్రకారులు చెప్పే కొన్ని అభిప్రాయాలు లేదా అంశాలు ఏంటంటే అవి చాలా ఆసక్తికరమైనవి. ఇమామ్ అలీ షియా మతం లోపల మొట్టమొదటి ఇమాం అన్నమాట, ఆయన మొహమ్మద్ ప్రవక్త అల్లుడు అవుతారు. ఆయన పేర్లలో ఒకటి హైదర్ అన్నమాట, అంటే సింహం, సింహమంత బలం కలవాడు అని ఆయనకు ఒక పేరు ఉందన్నమాట. ఆయన పేరు మీదే హైదరాబాద్కి ఆ పేరు స్థిరపడింది అని ఒక మాన్యత ఉందని చెప్పుకున్నాం కదా. ఆయన పేరు మీద ఒక నాట్యకర్త పేరుని పెట్టడాన్ని అది ఒక జరగని విషయంగానే ఈ కొట్టిపారేసే చరిత్రకారుల అభిప్రాయం అన్నమాట. అంటే వారి ప్రకారం హైదర్ అనే ఒక గొప్ప పేరుని నాట్యకర్తల కుటుంబంలో పుట్టిన అమ్మాయికి పెట్టడం సాధ్యం కాదు ఆ రోజుల్లో ఉన్న కట్టుబాట్లని అనుసరించి, అది వాళ్ళ అభిప్రాయం అన్నమాట. మరొక అంశం ఏంటంటే వాళ్ళు లేవనెత్తేది అందరికీ విదితమే, ఈమె పేరు మీదగా నాణ్యాలు కానీ ఈమె పేరు మీద శాసనాలు కానీ ఈమె పేరు మీద పుస్తకాలు కానీ ఏమీ లేవు, పుస్తక రూపేణ ఎలాంటి రుజువు లేదు, కేవలం జనాల నోళ్లలో ఈమె కథ అలా అలా పాకుతూ వచ్చింది తప్పిస్తే ఎలాంటి రుజువులు లేవన్నమాట. పైపెచ్చు ఆమెకు సంబంధించిన సమాధి కానీ ఆమెకు సంబంధించిన విషయాల్ని తెలిపే ఆనవాళ్ళు కానీ టూమ్స్లో కానీ గోల్కొండ ఖిల్లా దగ్గర కానీ చార్మినార్ దగ్గర కానీ మనకి వేరే కనిపించవు అన్నమాట. ఇంకొక లోక్ కథ కూడా ఉంది, ఇంకొక జనాల్లో తిరిగే జానపద కథ ఏంటంటే ప్రస్తుతం భాగ్యలక్ష్మి గుడి ఉంది కదా చార్మినార్ దగ్గర, అక్కడ ఒక సాలభంజిక తరహా విగ్రహం ఒకప్పుడు ఉండేది, ఆ విగ్రహం భాగ్మతికి సంబంధించిందే అంటున్నారు. మళ్ళీ అక్కడ చూసుకుంటే హైదరాబాద్ని ఏలిన రాణికి ఒక విగ్రహం అక్కడ ఉండటం అనేది అసాధ్యమే. అభిప్రాయాలు ఎలా ఉన్నా కానీ ఈ చిత్రపటం చాలా అందంగా ఉంది. ఈ చిత్రపటాన్ని గమనించండి, ఒక ముస్లిం రాజు షియా మతానికి సంబంధించిన రాజు ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకొని గుర్రం మీద తీసుకెళ్తున్నాడు, వీళ్ళ గుర్రపు స్వారీ చుట్టూరా కొందరు ప్రముఖులు ఉన్నారు, అలాగే వీళ్ళ వెనకాల హిందూ సంప్రదాయానికి సంబంధించిన పూజా సామాగ్రి తెస్తూ కొందరు ఆడవాళ్ళు ఉన్నారు, వెనకాల బహుశా సారెలతో ఎడ్ల బండి మీద కొందరు స్త్రీలు వస్తున్నారు, ముందు వెనుతలంలో చూసుకుంటే కుడివైపున వెనక వైపున అది ఒక దేవాలయం లాగానో ఒక మహల్ లాగానో కనిపిస్తూ ఉంది. చాలా మంచి పెయింటింగ్, చాలా అందంగా ఉంది. దీని ఆనవాళ్ళు మనం ఎప్పటికైనా తెలుసుకోగలిగితే చాలా బాగుంటుంది. ఇలాంటి చిత్రాల ద్వారా మనం హైదరాబాద్ చరిత్రలో మనకి తెలియని అంశాలని ఊహించుకొని ఊహాగానాలుగా అయినా చెప్పుకోవటం కొంచెం అందంగానే ఉంటుంది. భాగ్యమతి గురించి ఇంకేమైనా విషయాలు ఇంకెప్పుడైనా తెలుసుకుందాము. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ వీడియో మీకు నచ్చినట్టు కనుక అయితే ఈ వీడియోని మీరు లైక్ చేయండి, మీ స్నేహితులతో పంచుకోండి, షేర్ చేయండి, అలాగే 3TV నెట్వర్క్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.